మిస్ అవ్వకుండా డైలాగ్ ని చెప్పి టైమింగ్ లో జోకును పిలిచి మంచి ఆర్టిస్ట్ పద్మనాభం. ఆయన టాక్సీ డ్రైవర్ గా, పిల్ల జమీందారుగా, వెర్రి వెంగళప్పగా, దొంగ సన్యాసిగా, తెనాలి రామలింగడిగా, రాజకుమారుడిగా, సినిమా పిచ్చివాడిగా, నారదుడిగా, ఆంజనేయుడిగా భిన్న విభిన్నమైన వేషాలు వేశారు. అంతేకాదు నిర్మాత దర్శకుడిగా కూడా ఎంతో పేరును గడించారు. కమేడియన్ కి హీరోయిజాన్ని తెచ్చింది కూడా పద్మనాభమే. ఈనాడు టెలివిజన్ ప్రేక్షకులకు మీ పద్మనాభం హృదయపూర్వకమైన నమస్కారం. నేను 1931 20 ఆగస్ట్ లో జన్మించాను. నా తల్లిదండ్రులు బసవరాజు వెంకట శేషయ్య గారు, కరణం బి శాంతమ్మ గారు నా మాతృదేవత. మా గురువు అంటే నాకు చదువు చెప్పిన గురువు బాబుసాబ్ మహాస్టరు. మా గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ ఉంది. అయితే నేను చిన్నతనంలోనే కవిలవాయి రామనాథ శాస్త్రి గారు పాడినటువంటి ఒక పాట, కోరి భజింతును గోవిందుని మది నారదముని మూకుందును అనేటువంటి ఒక పాట గ్రామ్ఫోన్ రికార్డు విని హీజ్ మాస్టర్స్ వాయిస్లో 3వ ఏటనే నేను అది వింటూ ఉయ్యాలలో ఊతూ కాలు మీద కాలేసుకొని ఆ పాట నేను పాడేవాడినట. అది నాకు గుర్తులేదు, మా అమ్మ చెప్తుంటుంది. తర్వాత నేను చదువుకున్నాను మా బోర్డు హై స్కూల్లో. నా చేత 6వ ఏట 1937లో సింహాద్రిపురం గ్రామంలో చెన్నకేశ్వర నాయుడు వారి రెవెన్యూ ఇన్స్పెక్టర్ వారి ఆశీర్వాదంతో చింతామణి నాటకంలో నేను శ్రీకృష్ణ పాత్రగా నేను నటించాను. అంటే అప్పటికి నా వయసు 6 ఏళ్ళు. నేను ఆరేళ్లలో నేను ఏ విధంగా పాడానంటే అది కూడా ఏమిటంటే అంత ఇమిటేషన్ నా లైఫ్, గ్రామ్ఫోన్ ఇమిటేషన్ అంటే అనుకరణ. అంతేగాని చదువులో పెద్ద వ్యవహారం ఏం లేదు. చదువులో చెప్పాలంటే మాత్రం ఇంకా నేను చెప్పకూడదు అని అనుకుంటున్నాను, కానీ చెప్తాను. ఎందుకంటే దాన్ని కూడా చెప్పాలి కదా, శ్రోతాల్లో ఒకటి వస్తుంది. నేను 5వ తరగతి వరకు చదువుకున్నాను మా బోర్డు హై స్కూల్లో, అది కూడా ఫెయిల్. అది మార్క్స్ ఎలా వచ్చాయంటే నాకు చిన్నతనంలో మా బోర్డు ఎలిమెంటరీ స్కూల్లో తెలుగులో మహా వస్తే 10 వచ్చేవి, తర్వాత హిస్టరీలో మహా వస్తే 6 వచ్చేవి, తోట పనిలో ఏదైనా వస్తే మహా 3 వచ్చేవి, ఇక లెక్కల్లో వచ్చేవి బండి 0, పెద్ద 0 అనేది. నాకు అవకాశం ఇచ్చింది ఎవరంటే మద్రాసులో ఫస్ట్ కన్నాంబ గారు అనమాట, శ్రీమతి పసుపుపెట్టి కన్నాంబ గారు, రాజరాజేశ్వరి ఫిలిమ్స్, వారి భర్త కడా నాగభూషణ్ గారు. ఆమె మేము ఎర్రటి ఎండలో పోయినాం, టికెట్ కూడా లేదు మాకు మద్రాసు ఎర్రగుంట నుంచి పోయినాం అన్నమాట మద్రాసుకి వితౌట్ టికెట్. అసలు ఎవరు మమ్మల్ని పట్టుకోలేదు, ఏం లేదు, ఏదో దొంగతనంగా వెళ్ళిపోయినాం అనమాట. అంటే ఎందుకు వెళ్ళామంటే నేను పెద్ద యాక్టర్లో కానీ వెళ్ళాలి, ఏదో సైకిల్ కొనుక్కుందామని వెళ్ళానంటే సైకిల్ కొనుక్కొని మళ్ళీ మనం ఏదైనా సంపాదించి పాటలు పాడి సంపాదించుకొని మళ్ళీ ప్రొద్దుటూరుకు వచ్చి చదువుకుందాం కదా అని అనుకున్నాం తప్ప పెద్ద యాక్టర్ అవ్వాలని కానీ లేకపోతే ఇంకోటి కానీ అని నాకు ఇప్పుడు అభిప్రాయం లేదు మాకు. ఆమె ఇంటికి వెళ్ళాం మేము, జెమిని స్టూడియోస్లో అడ్రస్ ఇచ్చారు, ఆమె ఇంటికి వెళ్ళామన్నమాట. వెళితే ఆమె బయటకు వచ్చి, ఎవరినైనా మీరు అంటే, మేమమ్మ బ్రాహ్మణం, నేను నా పేరు పద్మనాభం, మా చిన్నాన్న సుదర్శనరావు, అంటే ఎందుకు వచ్చారు నేను అంటే సైకిల్ కొనుక్కొని పోదామమ్మా అని వచ్చామమ్మా, మేము పాడతారా మీరు, పాడతామమ్మా, మీరు అన్నం తినారా అని ముందు చూడండి ఆ దేవత అన్నం తినారా అని ఈ రోజుల్లో ఎంతమంది అడుగుతారండి. సో ఆయన వారికి చెప్పి కడా రామకృష్ణ గారికి రాజరాజేశ్వరి ఫిలిమ్స్లో ఫిలిమ్స్ తీసుకెళ్ళేది అనమాట. అప్పుడు పాదుకాపట్టాభిషేకం తీస్తున్నారు, అంటే మహామహుడు అద్దంకి శ్రీరామూర్తి గారు, రఘురామయ్య గారు, పారుపల్లి సత్యనారాయణ గారు, కొచ్చెల కోట సత్యనారాయణ, కె రఘురామయ్య గారు, దాసరి కోటరత్నం గారు, ఇలాంటి మహనీయులంతా నటిస్తుంటే ఆ యొక్క సభలో కూర్చున్నారన్నమాట. ఆ హాల్లో వాళ్ళని నేను ఇమిటేట్ చేశాను అనమాట అద్దంకి శ్రీరామూర్తి గారిని. కృష్ణప్రేమలో ఆయనను భానుమతి గారు ఒక పాట డ్యూయెట్, ఎక్కడున్నావే పిల్ల ఎక్కడున్నావే, నీవెక్కడున్నావే పిల్ల ఎక్కడున్నావే అనగానే భానుమతి గారు, చందమ్మ వెలుగులోన చెంగల్వా రంగులోన, చందమ్మ వెలుగులోన చెంగల్వా రంగులోన, నక్కి ఉన్నాను బావ దాగి ఉన్నాను ఎక్కడున్నా అనగానే వాళ్ళంతా క్లాప్. అర్థంకి సిద్ధమూర్తి గారు ప్రత్యక్షంగా చూస్తూ పటపటపటమని క్లాస్ పెట్టి అప్పుడు సిఎస్ఆర్ గారు అన్నారన్నమాట, వీడెవడో మంచి ఆర్టిస్ట్ అండి, బాగా పైకొస్తాడు అని, ఒరే నా భక్త తుకారంలో నీకు ఛాన్స్ ఇస్తాను రా, డ్రామా ఛాన్స్ నువ్వు నాతో ఉండరా అని చెప్పేసి సిఎస్ఆర్ గారు అన్నారు. నాయన మా ఇంట్లోనే ఉండు అని చెప్పేసి దాసరి కోటత్న గారు, రఘురామయ్య గారు అన్నారు. అట్లాగే ఒక రోడ్డు ఒక 2 నెలలు నేను రాజరాజేశ్వరిలో ఉన్నాను అనమాట. 1964లో నా ఫస్ట్ పిక్చర్ రేఖాండమూళి ఆర్ట్ దేవత. మీరందరూ ఎన్నోసార్లు చూశారు కదా దేవత అంటే ఇక దేవతే. ఆ దేవత తీసేటప్పుడు మన అన్న శ్రీ రామారావు గారు, తర్వాత అందులో మరి సావిత్రి గారు కూడా యాక్ట్ చేశారు. వారి ఒక మంచి సాంగ్ అందులో
కన్నుల్లో మిసమిసలు అనేటువంటి గ్యూట్ సాంగ్ మేము చేయడానికి సాత్వనం వెళ్ళాల్సి వచ్చింది. సావిత్రి గారు వాళ్ళంతా ముందెళ్ళారనమాట. ఇక రామారావు గారిని నేను మా కారులోని కూర్చోబెట్టుకొని వెనక సీట్లో అవుట్డోర్ షూటింగ్ పోవాల్సి వచ్చిందనమాట. అంటే అది రాత్రి సమయం 9 గంటలకి బయలుదేరాం మెడ్రాస్కు సాత్వనూరు వయా తిరువణామలై అనమాట. సరే రామారావు గారు రెస్ట్ తీసుకుని పని పండుకుంటాను తమ్ముడు అని చెప్పేసి అన్నారు. ఆయన పండుకున్నారు అనమాట కారులో. తిరువణామలై వెళ్ళగానే నన్ను బ్రదర్ లేపండి. సరే నేను తిరువణామల దాటగానే అన్న తిరువణామల దాటామని అనగానే యాస్ వెరీ గుడ్ బ్రదర్ వెరీ ఫైన్ అని ఉండండి కాసేపు మనం రిస్ట్ తీసుకుని పోదామని చెప్పేసి ఆయన బాగా తమాషగా అంటే అనేటప్పటికీ సరే అని ఆయన కాస్త అట్లా వెళ్ళేసి వచ్చారనమాట. వచ్చి బ్రదర్ ఇంకా పదం పదండి అన్నారు. అన్నగారు ఒక చిన్న తమాషా జరిగిందండి అంటే ఏం జరిగింది అని అనుకున్నాడు. అనగానే ఇప్పుడు మీరు మనం చెంగల్పట్టు దగ్గరికి వస్తున్నామండి ఇంకా యువతల జస్ట్ ఒక 5 మైల్స్ యువతలనే ఒక పెద్ద పులి మన కారు పోతూనే ఉంది ఆ లైట్లలో అది మెరుస్తూ అని పోతా ఉంది. మాకేమో సడన్గా బ్రేక్ వేద్దామా లేకపోతే ఇంకా ఏం చేద్దామంటే మీరు లేస్తారేమన్నా మాకు ఒక భయం అయింది. సరే ఇంక గడగడగడ వాడు మా డ్రైవర్ వండికాడు. సరే నాకు కూడా అసలు పైకి మాత్రం నేను అట్టున్నాను కానీ ఒళ్ళంతా పులకరించింది అని చెప్పి అరే భయ్ అట్లా వెరీ భయ్ అరే మంచి శకునమండి ఇది పులి ఏమనుకున్నారు మీరు అరే నన్ను ఎందుకు లేకపోయినా నేను కూడా చూసేవాడిని అన్నాడు. ఎట్టండి మిమ్మల్ని మీరు లేపద్దన్నారు కదా అంటే మేమే అసలు ఏమో మాకు మతే పోయింది అసలు కారు ఏడంగా ఎక్కడ పెట్టలేదు మేము అంటూ మాకు మేమేం పులికి పెద్ద భయపడలేదండి ఎందుకు భయపడలేదు బ్రదర్ మీరు అన్నాడు. ఎందుకు భయం మాకు పెద్ద పులి అంటే మాకు భయం అనుకున్నారా మీరు సింహం వెనకలు పడుకోవడం ఉంది కదా మన అన్నసింహం అనగానే ఆయన వెరీ గుడ్ బ్రదర్ రండి బయలుదేరుదాం అని చెప్పి అన్నారు. మరి మేమంతా కారులో కూర్చొని ఇంకా వెళ్ళాం. కన్నుల్లో మెసమెసలు కనిపించని గుండెల్లో గుసగుసలు వినిపించని కన్నుల్లో మెసమెసలు కనిపించని నా 2వ చిత్రం పొట్టి ప్లీడర్. ఇదేమిటి నాటకం నుంచి ప్రఖ్యాత రచయిత భబిడిపాటి రాధాకృష్ణ వారు దీన్ని రచించారు. అనేక వేల నాటకాలు ఆంధ్రదేశంలో ప్రదర్శించారు. వారికి ఇది 2వ సినిమా. అలాగే అప్పలాచారి హాస్య రచయిత ఆయన మా రేఖాండ సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసేవారు. నేనేమన్నానంటే నువ్వు బాగా రాస్తావయ్యా నాకు తెలుసు నువ్వు ఒక మంచి సాంగ్ రాయనను అమ్మబాబా నేను నీ సాంగ్ రాయలేనండి అని అన్నాడు అనమాట. కాదే నువ్వు రాయగలుగుతావు నువ్వు రాయని అవకాశం ఇచ్చాను. నేను వాణిశ్రీ పాడినటువంటి ఒక పాట చెంగు చెంగు ఎగురుతూ అదేమిటంటే పో 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 పట్టి ప్లీడర్ గారు వచ్చింది సార్. వేర్ ఇస్ మై కోట్? '1966 రేఖాండ్ మురళి ప్రొడక్షన్ ద్వారా శ్రీ 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 మర్యాద రామన్న చిత్రాన్ని నిర్మించాం. ఈ చిత్రం అంటే నా జీవితానికి విచిత్రమైనటువంటి ఒక మహాచిత్రం. ఇది నా బెస్ట్ ఫిలిం. నేను 360 చిత్రాలు నటించాను ఇప్పటికీ. తర్వాత 1500 నాటకాలైనాయి. అవన్నీ ఒక ఎత్తు. శ్రీ 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 మర్యాద రామన్న ఒక ఎత్తు.
రాముడో భీముడో ఎవడైనా గాని పిల్లల కోసమే ఓటాడినారోయ్ సీతం మోరిని యముడు అరే లంకసు ఎత్తుకుపోతే సీతం మోరిని యముడు అరే లంకసు ఎత్తుకుపోతే కర్ణుడు వచ్చాడంట కుంభకర్ణుని తన్నాడంట కర్ణుడు వచ్చాడంట కుంభకర్ణుని తన్నాడంట చిట్టయ్య సూర్పనక ముక్కు చెవులు కోసేసే హనుమంతుడితో చెప్పి బేరుమందంట చెబితే చాలా ఉంది ఇంటే ఎంతో ఉంది చెబుతా ఎనుగోరా వెంకటస్వామి పిల్లలొద్దు మొర్రో అంటే ఇన్నావా నువ్వు ఇన్నావు అబ్బా ఉండదు స్వాములవారు వచ్చారు స్వాములవారా నిన్ను వాళ్ళు లారీలో ఆసుపత్రి దాకా తీసుకెళ్తారంట అమ్మో లారీలోనా చిన్న కారు లేదట్రయా లేదు లారీ అయినా పర్వాలేదు ఒకవేళ లారీలోనే కాల్పొచ్చే లారీ అయ్యా అని పేరు పెట్టుకున్నావు మరి ఆడపిల్ల పుడితే లారీ అమ్మని పెడదావా పెట్టుకున్నావు రండమ్మా నీ మాట ఎప్పుడు కాదన్నాను సాయం పట్టునమ్మా రండమ్మా అమ్మా మెల్లిగా అమ్మా మెల్లిగా 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 అమ్మా కాకినాడ కాసా కన్నా తీయటి పేరు కన్నా అతి రుచినటువంటి ఒక చిత్రంలో నేను నటించాను అదేమిటో మీరు చెప్పగలుగుతారా సరే నేనే చెప్తాను ఆ చిత్రం మూగం మనసుది శత దినోత్సవం రజతోత్సవం జరిగిన సందర్భంలో నేను ఒక మాట అన్నాను ఆదిత్య సుబ్బారావు గారికి సాధారణమైన గుండె కాదు ఒక ఇనప గుండె లోపల ఉన్నది అని అన్ను ఆ మహనీయుడు మరి నన్ను సాధారణమైన కమిడీని నేను ఈ పాత్రకు పనికిరాను సావిత్రి గారి పక్కన నేను హీరోగా వేయడమేమిటి అందులో నాగేశ్వరరావు గారు మహానటుడు ఉన్నాడు ఇది ఇది ఎంతవరకు జనం హర్షిస్తారు వాళ్ళు నవ్వుతారేమో అని నేను నా భయాన్ని వ్యక్తం చేస్తే కాదు పద్మనాభం నువ్వు చేయగలుగుతావు అని నన్ను ఆదిత్య సుబ్బారావు గారు కె విశ్వనాథ్ ఇద్దరు కలిసి నన్ను ఆశీర్వదించారు సో ఆ చిత్రంలో నేను సావిత్రి భర్తగా చేయడం అనేది అందులో అటువంటి కమ్మని కమనీయమైనటువంటి మహాచిత్రం కేవి మహాదేవన్ సంగీతం రచన ఆచార్య ఆత్రేయ అలాంటి కమ్మని చిత్రం ఇక రాదు రాబోదని నా ఉద్దేశం ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే హాస్యరసంలో ఓలలాడించినటువంటి ఒక మహాచిత్రం ధర్మదాత గీతాంజలి గారు జమీందారుడి గారు నేను వారికి సేవకుడుగాను నటించాం ఆ నటన అబ్బా ఇక నేను చెప్పలేను మీ సుభాషితాలు వింటుంది నన్ను నేనే కాదు వచ్చిన పనే మర్చిపోతున్నాను బంతిపూ ఇచ్చావుగా ఇక మర్చిపోయిందేమిటి అంటే ఏమీ లేదు ఈ చక్రవర్తి ఇలా అడుగుతున్నాడేమా అని మీ సున్నితమైన మనసు బాధపడిందా నేను భరించలేదు పర్వాలేదు చెప్పు చక్రవర్తి ఆజ్ఞ మీరు నిజంగా విజయపుర రాణియేనా మా ఇంటి పేరు విజయపురి నా పేరు రాణి విజయపుర సంస్థానానికి మీరు రాణి కదా కాదు పేరుకు మాత్రమే రాణి అంటే అక్రమం అంతా మనుషులు చూసి మోసపోతుంటే నేను పేరు చూసే పల్టీ కొట్టాను నా పువ్వు నాకు ఇచ్చే మహారాణి అని పెసరెట్టు ఆమ్లెట్ చికెన్స్ అవి ఇవి పెట్టి బాగా మేపాయినాయి అవి ఇచ్చేటప్పుడు పోని తినేటప్పుడు కనీసం ఒక్కసారి ఒక్కసారి నా పేరు మాత్రమే రాణి అని చెప్పావా
అప్పని దిప్ప పడగొడతాను. సరే అది నిన్నేం చేసింది? కరిచింది. కరిచిందా? నిన్ను కరిచిందా? ఉండు. ఏ కప్ప అక్కడ ఆగు. సుబ్బులు నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు. ఇప్పుడు దాని పని చెప్తా. ఏ ఆగు, కప్ప ఉండు, నీ పని చెప్తాను. సుబ్బులు చూడు. ఏ కప్ప అమ్మా, నా సుబ్బులు కారు కొడుకుతావా? తావు తావు. చూసావా సుబ్బులు? అయ్యో అయ్యో, ఈ వారంతా మనకు పురుగులతో యుద్ధం రాసి పెట్టింది. ఎక్కడ రమ్మను మను. బాగుంటే నీకు భయం లేదమ్మా? భయమా? నాకు భయమా? ఈ నాభం అంటే అపర నరసింహ అవతారం. సింహం దూరి ఎదిగింది, దాని క్రాఫ్ కట్టేశాను. పులిమీసాలు తెల్లబడ్డాయి, దానికి నల్ల రంగు వేశాను. ఏనుగు గడ్డం పెరిగింది, దాన్ని 7 o'clock గొరిగాను. ఇంకా ఎన్నో చేశాను, అవన్నీ గుర్తులేదు. పావా లక్ష్మీ నివాసంలో మా గురూజీ ఎస్వి రంగారావు గారు మాకు నాన్నగారు అన్నమాట. ఆయన కూడా మాకు బుద్ధి చెప్పాడు. అందులో ఈ నాకు డ్రామా పిచ్చి చాలా ఎక్కువ. శ్రీకృష్ణదేవరాయలుగా రాజాధిరాజ రాజ పరమేశ్వర మురురాయుల గండ జగనొప్ప గండ శ్రీ 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 కృష్ణదేవరాయ మహారాయుల వేషం నన్ను. నోర్మడి సిబ్బి శెట్టిగ హార్మోని ఎంత బలా చిల్లలు కొట్టి వాళ్ళు పట్టుకెళ్ళారా? అవునండి. హీరోయిన్ మామూల ప్రకారం సినిమాలాగా వెళ్ళిపోయిందా? మరేనండి. మరి మిగతా వాళ్ళు బతుకుంటే బలుసాకైనా తినొచ్చని బస్సు కూడా డబ్బులు లేక నడిచి వెళ్ళారు నటరాజ. నటరాజా నటరాజా, నా ప్రాణాలు తీసావు కదా కవిరాజా. ఒరే ఒక చోట పడగరా. భానుమతి రామకృష్ణ గారు ఆమెంటే మరి చిన్నతనంలో కృష్ణ ప్రేమ. నేను దాదాపు 100 సార్లు చూసింటాను కదా. నన్ను ఎప్పుడు చూసినా పద్మనాభం నీ కామెడీ ఏంటంటే నాకు చాలా ఇష్టం, చాలా న్యాచురల్గా చేస్తావయ్యా, నీలాంటి ఆర్టిస్ట్ పుట్టాడయ్యా, నేను నీకు నీ ఫ్యాన్ అయ్యా అంటే అమ్మా ఇదంతా మీ ఆశీర్వాదం అమ్మా. మీ అన్నని చూసి నేను నేర్చుకునేవాడిని కదా అని. వీటి ముందు అల్లుడు గారికి మొన్న రామదాస్ లో చూశాను, ఆయన చాలా బాగా యాక్టింగ్ చేశారు. నాయ గారిని కాదు, నయగార వాటర్ ఫాల్స్ జలపాతం. జలపాతం జలపాతం చూశాను చూశాను. అదే అదేమంత పెద్ద గొప్పదేం కాదు. తిరుపతిలో ఆకాశ గంగ ఉందే, దానికంటే కొంచెం పెద్దది. తిరుపతిలో ఆకాశ గంగ, తిరుపతిలో పాపనాశనం కూడా ఉందనుకుంటాను. పాపనాశనం ఉంది. బై ది బై మిస్టర్ రాజా, మీరు హాలీవుడ్ చూసారా? హాలీవుడ్? నేను రోజు టీ తాగేది ఆ హోటల్లోనేనండి. టీ తాగే హోటల్ కాదు, హాలీవుడ్ అంటే అమెరికాలో సినిమా స్టూడియోలు ఉండే చోట. అల్లుడు గారు నేను జోక్ చేశానండి అత్తగారు. జోకా? అయితే మేమంతా నవ్వాలిగా. ఏమండి బతికిందా? లేదు చచ్చింది. ఆ కత్తి ఈ ఫోర్క్తో ఉంది. సారీ. ఎవరు మీరు? ఐ ఆమ్ సిస్టర్ పద్మ. ఎవరికోసం వచ్చారు? నీకోసమే వచ్చాను. నా కోసమా? ఎస్, నిన్ను సుఖపెట్టాలని వచ్చాను. వాట్? నువ్వు పద్మనాభం అనే సుగుణభూషణుణ్ణి, ప్రణయ భూషణాన్ని ప్రేమించావట. అతనితో గడపడానికి నీకు క్షణకాలం తీరిక లేదట. నిద్ర లేవగానే ఇక్కడికి వస్తావట, ఇంటికెళ్ళగానే నిద్రపోతావట. నాన్సెన్స్ నాన్సెన్స్ ఏమిటి? న్యూసెన్స్గా ఉంది. అతను నీ వియోగాగ్నిలో పడి కాలి మాడి మసిపొగ్గైపోతున్నట్ట. పాపం పాపం. అలాగా? అందుకని నన్ను ఇక్కడ పనిచేయమన్నారు, నిన్ను ఇంటికి వెళ్ళమన్నారు. థ్యాంక్ యూ సిస్టర్. నో మెన్షన్. నేను ఆయన చూడందే బ్రతకలేకుండా ఉన్నాను, వెళ్ళొస్తాను సిస్టర్. ఆబ్వియస్లీ. ఓ మై గాడ్, వెళ్తున్నావా? వెళ్ళొద్దు మరి, టాటా. విచిత్ర వివాహంలో ఒక విచిత్ర సంఘటన. అదేమిటంటే రమాప్రభ నేను మొదటి రాత్రి చేసుకోబోతున్నాం అన్నమాట. బెడ్రూమ్ సీన్ నేను
నా భార్యకు వస్తుంది, ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా, అబ్బా రాదే తొందరగా రాదే అని నేను రమాప్రభ మెల్లిగా తలుపులు తీసుకుని పాలతోటి అలా సిగ్గుగా అని చూస్తూ మొడుగుతూ వస్తుంది. నాకు కూడా కొంచెం సిగ్గు దడగానే ఉంది, దడ్డ దడ్డని కొట్టద్దు గుండె. ఆ రమప్రభకు కూడా దానికి కూడా కొట్టద్దు దడ్డ దడ్డ, ఇద్దరికి దడ్డ దడ్డ. ఎందుకలా భయపడుతు నడుస్తున్నారు? మీరెందుకలా వణికిపోతున్నారు? ఇది వణకాదు, వేడి తపన. మా బాబు ఇంజనీర్ కావాలి. ఇంద బాబు 50 పైసలు. ఇంకో 50 పైసలు లేకపోతే నేను కాను. అంత మాట్లా ఉంది బాబు, అంత మాట్లా ఉంది. ఇందా థ్యాంక్స్ పప్పా. ఓహో నో మెన్షన్, నో మెన్షన్. ఇంద బుక్. రే నంది, రే నంది. గురుగారు నిన్నటి శ్లోకం వచ్చిందట్రా? మొన్ననే వచ్చిందండి, దాని అర్థం కూడా నాకు బాగా తెలిసిపోయిందండి. దీపానంతరం రాజే తన్ని చెన్న ప్రదక్షిణం అంటే, అనగా దీపం వెలుగుతుండగా రాజే ఆ చెమ్మను తన్ని ప్రదక్షిణం చేశాడు. నీ అర్థం తగలేయ్యా, ఇదేట్రా? సరే నేను చెప్పినట్టు చెప్పియ్యాడు. దిలీపానంతరం రాజ్యే, దిలీపానంతరం రాజ్యే. అలా ఏడవ ఎందుకు రా చవట? అలా ఏడుస్తావు ఎందుకు రా చవట? ఎవరన్నా నువ్వు కంటి కనిపించినా బాగుపోతున్నాయా? పద్మనాభం గారు, మీ యాక్ట్ చేసిన సినిమాలు ఒక్కటి కూడా వదిలిపెట్టుకుని అన్నీ చూస్తాను. అది చూడండి, మీ అభిమాన సంఘానికి సెక్రటరీ నేనే. సంబరాజ్ రాంబాబులు మీ యాక్షన్ అయి బాబా దంచేశారు అనుకోండి. ఏడు జొన్నలా పొట్ల అబ్బా ఓడురు అంతకానికి. పద్మనాభం గారు కళ్ళు కూడా దాతారు పట్ట. నీవే రాత్రి ఎత్తుకు పోతాను, లారి మెల్లగా తోలుకు వస్తా, తల్లగలేసి పోదాము. మీ అమ్మే యమగండం మా తల్లే సుడిగుండం, మీ అమ్మే యమగండం మా తల్లే సుడిగుండం. బోలు రాధా బోలు గండం తప్పేనా లేదా, అరే బోలు రాధా బోలు జోడి కుదిరేనా లేదా. నా మధురమైన జ్ఞాపకాలు ఇంతవరకు పంచుకున్నందుకు ప్రియమైన ఈనాడు టెలివిజన్ ప్రేక్షకులకు మీ పద్మనాభం హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతతో చెప్పుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను.